ఈరోజు మట్టి పాత్రలో అన్నం ఎలా వండాలో చూద్దాం. ఇప్పుడు మట్టి పాత్రలు చేసుకొని తినాలి అని చెప్తున్నారు కదా. సిల్వర్లో చేయొద్దు అంటున్నారు, అల్యూమినియం వాడద్దు అంటున్నారు, నాన్ స్టిక్ వాడద్దు అంటున్నారు. బట్ అందుకని మనం ఇప్పుడు మట్టి పాత్రలో అన్నం వండడం చూద్దాం. నీట్గా కడిగిన పాత్ర పెట్టాను. నెక్స్ట్ నీళ్ళు పోస్తున్నాను. ఒకటికి 3 పోయచ్చు. ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే 3 గ్లాసెస్ వాటర్ తీసుకుంటాం. ఇది మనం డైరెక్ట్గా కుక్ చేస్తున్నాం కాబట్టి 3 గ్లాసెస్ తీసుకోవాలి. కొంచెం హైలో పెట్టుకున్నాం, మరీ హైలో పెట్టకూడదు, కొంచెం హైలో పెట్టుకున్నాం. ఇవి మరిగాక బాగా వాటర్ బబుల్స్ వచ్చాక మనం రైస్ వేసేద్దాం. రైస్ వేసేసి ఒక 15 మినిట్స్ అయితే కుక్ అయిపోతుంది. ఇప్పుడు చూసారా బబుల్స్ వస్తున్నాయి. ఇప్పుడు రైస్ వేసేద్దాం. కడిగిన రైస్ దీంట్లో ఇవి వుడెన్ స్పూన్స్, వుడెన్ స్పాచులస్ అవి వాడచ్చు, లేకపోతే ఇలా కొంచెం కాస్ట్లీగా ఉండే ప్లాస్టిక్ అయితే మనకేం అవ్వదు. ఇది టప్పర్వేర్లో వచ్చిన ఇది బాగానే ఉంటుంది. ఎక్కువ ఉడన్ వాడితే మంచి. ఇప్పుడు రైస్ వేసేసాను. ఇలా ఉంచేస్తే అంటే అది పొంగు రాకుండా ఉంటుంది. ఇలా ఉంచినందువల్ల 15 మినిట్స్కి ఉడికిపోతుంది. ఇప్పుడు 15 మినిట్స్ అయింది. ఇప్పుడు చూస్తే తెలుస్తుంది మనకు, ఇంకా తీసేయచ్చు. అదే ఇంకొక 5 మినిట్స్ ఉంటే అయిపోతుంది, రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇలా ఎక్స్ట్రా వాటర్ ఉంటే దీన్ని ఇది తీసేయాలి. ఇట్లా దాన్ని ఏమంటారంటే స్ట్రెయిన్ చేసేయాలి. లేదు అనుకుంటే ఇట్లా కాసేపు కుక్ అయితే సాఫ్ట్గా అయిపోతుంది. పొడి పొడిగా కావాల్సిన వాళ్ళు కొంచెం ముందుగా తీసేయచ్చు, అది స్ట్రెయిన్ చేసేయచ్చు. ఎక్స్ట్రా వాటర్ ఎలా తీయాను చూడండి. అంటే నా దగ్గర స్ట్రైనర్ లేదు, దానివల్ల ఇది పెట్టాను. పెట్టి ఇలా అంత వాటర్ అంతా ఇట్లా పట్టుకుంటే, కొంచెం జాగ్రత్తగా పట్టుకుంటే వాటర్ అంతా ఇలా వచ్చేస్తుంది. ఒక 2 మినిట్స్ ఇప్పుడు వెలిగించి ఇలా ఉంచేస్తాను. ఇప్పుడు చూస్తే వాటర్ అంతా తీసేసాను కదా, అంటే వార్చడం అంటారు తెలుగులో. అది అందరికీ అర్థమవుతుందో లేదో అని నేను స్ట్రెయిన్ చేయాలి అన్నాను. ఇప్పుడు ఒక చూడండి, చాలా పొడి పొడిగా వచ్చింది. మా అబ్బాయికి పొడి పొడిగానే ఉండాలి అందుకని ఇలానే ఉంచేసి చూడండి ఇలా. ఇప్పుడు ఒక 2 మినిట్స్ చాలు, మూత పెట్టి ఉంచామంటే రెడీ అయిపోతుంది.
రెండు పాత్రలే తీసుకున్నాను. అంటే నాకు తెలీదు ఎలా చేయాలి అని. నేను చాలా వీడియోస్ చూసి ఎలా చేయాలి చూసి నేర్చుకొని తీస్తున్నాను. ఇది దీంట్లో రైస్ చేశాను. ఈరోజు దీంట్లో గోంగూర పప్పు చేశాను, అది తీయలేదు, ఇంకోసారి తీస్తాను. దీంట్లో గోంగూర పప్పు ఒక దాంట్లో రైస్ చేశాను. అయిపోయింది, చూసారా పొడి పొడిగా ఉంది. చూడండి లోపల నుంచి తీసి చాలా బాగుంది. ఓకే అయిపోయింది, ఇంకా స్విచ్ ఆఫ్ చేసేసి ముద్దు పెట్టేస్తున్నాను. నెక్స్ట్ అది వార్చిన అది తీసాను కదా వాటరు, గంజి అంటారు దాన్ని. దాంట్లో ఇప్పుడు ఉప్పు కాస్త మజ్జిగ వేసుకొని నిమ్మకాయ పిండుకొని తాగితే చాలా మంచిది. హెల్త్ డ్రింక్ అది, హెల్త్ చాలా మంచిది అది, చాలా అందుకని ఇది కొంచెం తీసి పెట్టుకున్నాను నేను పక్కన, నేను మా అమ్మాయి తాగుదామని. అయిపోయింది, రెడీ అయిపోయింది. అంటే ఇప్పుడు కొంచెం అది పాత్రలు కొన్న తర్వాత ఎలా దాన్ని సీజనింగ్ చేయాలి, అంటే ఎలా మనం వాడుకోవాలి అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఈ మట్టి పాత్రలు ఎలా క్లీన్ చేయాలి అనేది. ఓకే, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. గుడ్ కామెంట్ అయినా పర్వాలేదు, ఓకే బ్యాడ్ కామెంట్ అయినా పర్వాలేదు, ఎందుకంటే బ్యాడ్ అయినా తెలుసుకోవాలి కదా, అందుకని. గుడ్ అయితే ఓకే, బ్యాడ్ అయితే అది దాంట్లో ఏంటి అని తెలుసుకోవాలి కదా, ఓకే అది కూడా ఓకే నాకు. సబ్స్క్రైబ్ చేయండి. ఓకే థ్యాంక్ యూ, బాయ్.